ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం దర్శనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా కేసీఆర్ గారు గతంలో చెప్పినట్టుగా మరి యాదాద్రి పుణ్యక్షేత్రం పునఃప్రారంభానికి దాదాపుగా 10,008 హోమకుండలతోటి దాదాపుగా 10,000 మంది ఋత్వికులతోటి యాగం చేసి మన దేవుని దర్శనాన్ని పునర్దర్శనం ప్రాప్తి చేస్తామని చెప్పి చెప్తున్నాడు. కాబట్టి వేషజాలకు పోకుండా మన తెలంగాణ రాష్ట్ర ప్రజాధనంతో ఏర్పాటైన యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని ప్రధానమంత్రి, రాష్ట్రపతి మరియు ఇతర రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులను, అధికారులను అందరూ కూడా రంగరంగ వైభవంగా ఖచ్చితంగా కూడా ఏర్పాటు చేస్తామని, మరి మిగతా మాటలు కదా చెప్పి మళ్ళీ మాటలు తప్పినట్టుగా కాకుండా లక్ష్మీ నరసింహస్వామి దేవుడికి ఇచ్చిన మాట ప్రకారంగా అంగరంగ వైభవంగా ఈ ప్రజాధనంతో కట్టిన ఈ టెంపుల్ని ఓపెన్ చేసి అందరికీ కూడా దర్శన ప్రాప్తి కలగాలని చెప్పినాం. కాబట్టి ఈ ఒక్క మాట మీద ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటికే ఇంకా చాలా పనులు ఉన్నాయి, గతంలో అనేక సార్లు కూడా వాయిదా పడ్డది, ఇప్పటికి కూడా 28వ తారీఖు అన్నారు. మరి మీ వ్యక్తిగతంగా ఎవరో స్వాములకు మీకు పడలేదని కాకుండా ఖచ్చితంగా కూడా ఇదంతా కూడా ఖచ్చితంగా జరగాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈ ఒక్క మాట మీదనన్నా మీరు దయించండి, లేదంటే లక్ష్మీనరసింహ కోపిస్తాడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నారు.